హలో ఎక్స్క్యూజ్ మీ స్మోక్ చేస్తూ డ్రైవింగ్ చేయడం అపాయకరం సారీ సార్ స్మోక్ చేస్తూ వాకింగ్ చేయడం సురక్షితం అబ్బో సూపర్ పాపేశ్వరం కాజా అదిరింది మరి నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా ఏంటి ఇచ్చేది నా పంతరానికి పేమెంట్ ఏంటి అర్థం కాలేదా ఆడాళ్ళలో నువ్వు ఎలాగో మగాళ్ళలో నేను అలా అన్నమాట సీను మార్చద్దు ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా నేను నిన్ను రమ్మన్నానా నేనే రమ్మన్నాను లోపలికి వచ్చి నేనే ఉన్నాను ఎంత అన్నావు నువ్వేమన్నావు 100 అన్నాను కదా అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు 100 అన్నమాట అది నేను అడిగాను ఇచ్చేమ్మా ఏంట్రా ఓవర్ చేస్తున్నావు మర్యాదగా నా 100 నాకు ఇవ్వు లేకపోతే నా లంగా బొందికి నిన్ను ఊరేసి చంపేస్తాను హెల్ప్ హెల్ప్ కచ్చారి పడితే ఊరితే చంపేస్తాను అంటుంది ఈ అన్యాయం ఎదుర్కొనే నాదుడే లేడా అరకు ఏదో మొగుడికి తెలియకుండా పారానికోసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను నీకు దన్నం పెడతాను నన్ను అలర్పాలు చేయమాక నువ్వేమి ఇవ్వక్కర్లేదు వెళ్ళిపో మంది హైటెక్ బ్రెయిన్ నీ పేరు గంట గంగారత్నం మీ ఆయన పేరు గంట గురనాథం ఆడు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నాడు డోర్ నెంబర్ 14/14 లింక్ రోడ్డు ఫిట్టింగులు పేట విజయవాడ 2 ఇది నీ అడ్రస్ నేను మంచోని గనక కమిటీ అయిన 100తో అడ్జస్ట్ అయిపోతున్నాను ఆలస్యమైంది అనుకో అది డబుల్ అయిపోద్ది ఇచ్చేద్దు నోటు చేతిలో పెట్టు థాంక్స్ దొన్న పోతలా ఉన్నావు ఆడదాని ఉసిరు పోసుకుంటున్నావు ఎయిడ్స్ వచ్చి చస్తావు సారీ నో ఛాన్స్ హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను యత్ర నారీ వర్ధంతే తత్ర జీవనం సుఖాస్మనం అంటే అంటే నాకేం తెలుసు ఎప్పుడో విన్నాను ఇప్పుడు అనాలపించింది అన్నాను వస్తాను చల్లగా సమ్మగా ఉందిరా అంతేలేండి బాబు కొడుకులు విడిపోయారు కదా మీకు సమ్మగానే ఉంటది అన్ సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా ఆఫ్ సీజన్ లో అంచదు నాకేంట్రా కమ్మడి సీజన్ లో పుట్టినండి సరిగానే ఒక కమ్మడి కజ్జప్రా అనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి ఇదేదో నా కథలాగా ఉందేంట్రా సెంటర్ లో చేంజ్ అవుతుందిలేండి ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడండి అరే పాపం కాలు ఇరిగిపోయిందండి ఒక్కడు కూడా ముందుకెళ్ళిపోతున్నాడండి అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగిన దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి పీక పిసికి చంపించుకుంది నేను ఇయ్యే కదా రెండు పాత్రలు అంతేకదండి మరి కానీ మీరు భలే సురుకండి ఇట్టే పట్టేస్తారు నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా అలుతావు నా పేరున 10 ఎకరాలు భూమన్నా రాసి పెట్టావా ఈ మగాళ్ళు బుద్ధే ఇంత అవసరం తీరేదాకా ఆతుకూరు ఆతుకూరు అంటారు అవసరం తీరాక ఘనాతుకూరు అంటారు పర్మనెంట్ గా పెట్టుకుందా అలాగేనే ఉంటున్నావా అవ్వా ఏ జిల్లాకి వెళ్ళి ఏ పొట్టు నేర్చుకొచ్చావో గాని ఈ ఊళ్ళో అత్తరమ్మే సత్తారు సాహిబ్ గారి దగ్గర నుంచి మండలం పేషెంట్ దాకా ఏదో కోల్పోయిన వాళ్ళగా నీ గుడి చుట్టూ గుడుగుడుగుడుగుడుగుడుగుడు మంది తిరుగుతున్నారు ఈ స్కూల్కి వెళ్లే కుర్రోళ్ళు చేతులు వదిలేసి సైకిల్ దొక్కుతున్నారు ఎప్పుడు చూసినా పెట్టలేదో 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 అని ఏడుస్తామంటే ఇది పెట్టింది ఎవడే ఇది పెట్టింది ఎవడు అంతెందుకు 10,000 పెట్టుబడి పెట్టి నీతో కాపీ ఓట్లు పెట్టించానా ఇంత పెట్టినా గానీ నువ్వు పెట్టింది దాటలేదో నువ్వు పెట్టింది దాటలేదో నువ్వు పెట్టింది దాటలేదు అని ఇంకా ఏడుస్తావంటే నాకంటే తృప్తిగా పెట్టగలిగిన మగోడు ఈ మండలంలో ఎవడున్నాడు అని అయ్యో దత్తుడు గారికి కోపం వచ్చినట్టుంది ఈ పట్టు నీకు నేర్పిన గురువే వద్దో గానీ దాన్ని పిలిచి దాంతో లచ్చొత్తులు నువ్వు చేయించాలే ఏ నీ సోకు చూడకుండా నవనీతమ్మ నీ నిమిషమైన నిలువలేని మొద్దుల గుమ్మ చింతా చింతా నువ్వు కాసుకోరికి నాకు అట్టవా ఎంగిలా కాపీ వాట్ల కప్పుకి నీ నోటికి డిఫరెన్స్ అంటే
కోళ్ళగా మెరట్ట వాలిపోతున్నాడురా సాంబయ్య వచ్చాడు ఇంకా రాలేదేమిటని పొద్దుటి నుంచి చూస్తున్నా ఇప్పటికి తీరిందా సాంబయ్య నీ కోసం చూసి చూసి నోరు మూసుకున్నట్టు వారిని అబ్బ ఇక్కడ పెట్టిన గుట్టలు ఎవడు కొట్టేశాడండి బాబు అమ్మో లోకల్గా పెద్ద మనిషిని ఇప్పుడు ఈ పొజిషన్లో బజార్లోకి వెళ్తే కుక్కలు ఎమ్మడ పడతాయో ఏమో నీ దగ్గర డబ్బులు అడిగానా నువ్వేది అడిగినా ఫ్రీ ఏంటి ఆ కులుకులు నీ వయ్యారం వలకపోసి నన్ను వల్ల వేసుకుందాం అనుకుంటున్నావా సిరిగిపోద్ది నీ ఎక్క ఈ సాంబడు సింహమే ఈ సెయ్యి ఈ జన్మకు ఒక్క ఆడదాని ఒంటి మీదే పడుతుంది అది ఆ రావులమ్మ మీద ఇదిగో మధ్యాహ్నం కోడికూర వండుతాను కందలాడే వచ్చాయి అమ్మయ్యా కడుపులో కావిడి దిగిపోయిందిరా బాబు చువ్వి చువ్వి చువ్వాల దొంగనాన్న దొంగనాన్న డా నేను దొంగ నాన్న చంపుచ్చి కొట్టానంటే చెప్పా దొంగ నాన్న అనలేదు దొంగ నాన్న అన్నాను ఆడు దొంగ కాదురా ఊరికే ఆడు దొంగే ఏరా నువ్వు దొంగవా కాదు బాబు మరి హెడ్ ఎందుకు ఎక్కావు ఇంకెప్పుడు ఎక్కను బాబు సర్లే ఓ పది కొబ్బరి బొండాలు దింపు పది బొండాలు ఎత్తుకున్నానా నీ బుర్ర బద్దలు కొట్టానికి రానా లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా మధ్య నీ కామెడీ ఎందుకురా నువ్వు దింపరా పట్టపగల తోట దూరి చెట్టు ఎక్కి పది కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా సంకలం పెట్టి వెళ్ళిపోదామనే అదేడు బాబు దొంగతనం అంటారు ఏంటి మీరేక దింపమన్నారు ఆహా మరి నేను దింపమంటేనే దింపామన్నమాట మరి నేను ఎక్కమంటేనే ఎక్కావు చెట్టు తప్పైపోయింది బాబు ఆహా మరి ఆ తప్పు కోసం ఎట్టు ఉంటుంది బాబు అదేంటి తెలుసా ఎక్కడీడు అక్కడ చూసామంటారా ఆడి చేత ఫ్రీగా ఈ చెట్ల కాయలన్నీ దింపించేశాను దించినందుకు 150 రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనాన్నకి లెక్క చూపిస్తాం ఈ పది కొబ్బరి బొండలు మనం దాగేస్తాం ఎట్టుందంటే మన కామెడీ అమ్మ దొంగ నాన్న ఆడు దొంగ అనుకున్నాను కాదు నువ్వు గజ దొంగవే పెద్దయ్య గారు వచ్చారు తమ్మని రమ్మన్నారండి చేయాలబ్బా ఒక పురుగు కనపడట్లేదే నీకు రూపాయి ఇస్తాను నేను చెప్పినట్టు చేస్తావా పెద్ద గారు ఉన్నారా నువ్వెవడో రాయ్ ఉంటే పిలవండి ముందు నువ్వెవడో చెప్పరా నేనెవరో మీకులా తెలుస్తుంది ముందు ఆయన పిలవండి అరే కదవా ఏమండి ఏమంటాయ్ చెక్కిల మీద చెయ్యి చేసి చిన్న తాన నువ్వు చింతపోదు ఎందుకే ఇంతలో అన్న నీ చెక్కులన్నీ ఈ అర్ధక్కడిగాడు ఎవడు ఎవడా నువ్వు నేనెవరో తెలవదా నువ్వేమన్నా భారతదేశ ప్రెసిడెంట్ గారు మనవడవా తెలవడానికి సరిగ్గా చూడు నాకేమన్నా చెత్తవారం అనుకున్నావా పోనీ మామిడి తోట తెలుసా మామిడి తోట ఏ మామిడి తోట బాబు పెంకుటిల్లు అదేనా గుర్తుందా పెంకుటిల్లు అంటాడంటే ఎరా ఏకశకాలు ఆడుతున్నావా సరే మా అక్క దగ్గరికి వస్తావా అప్పుడు చెప్తా నీ పని అగు నీకు అక్క కూడా ఉందా పేరేంటి ఎక్కడుంటది తర్వాత చెప్తా గానీ స్థానించుకో నీ అమ్మకడు మాడా పెళ్ళి ఎన్నేళ్ళైనా ఇంట్లో పిల్ల బీచు లేదు గాని ఆవిడ తోట పెంకుటిల్లు కావాల్సి వచ్చిందా నిన్ను ఉన్న డ్రెస్ లేదు గాని డ్రెస్ కావాల్సి వచ్చిందా అసలు ఉత్తినే ఉత్తినే అడిగాను అడ్రస్ పాడు బుద్ధి పాడు మనిషిని బాయా ఏదో సప్పుడైందేంటి మా అక్క బాగా తడేసినట్టుంది పడా పడా పేళ్ళు పేళ్ళు కొట్టుకుంటున్నా ఎవరికా అన్న అబద్ధాలు ఆడతా
పేళ్ళు పగిలేసప్పటికి ఈ పగిలేసప్పటికి తేడా తెలియదంటే హలో ఆ మావిడి తోట ఆ పెంకుటిల్లు ఫిట్టింగ్ మందే చాలా మంచి పని చేసావురా థ్యాంక్స్